తర్వాత జడ్జిలు ఎవరు ఉన్నారు ఈ అధికారం అంతా ఎక్కడుంది ఏ కులాల చేతుల్లో ఉందని మనం చూస్తే కూడా మనకి చాలా స్పష్టంగా ఈ కుల వర్గం కనపడుతుంది కాబట్టి మనము నిత్యం ఎదుర్కొనే ఈ కులాన్ని ఈ కులం మాకు కూడా ఇది పెద్ద మేమేదో బాగా అర్థమైంది పని చేసుకుంటాం అనుకుంటూ పోతున్న క్రమంలో కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్య మాకు ఒక అబ్బాయి ఇదే ఇట్లానే మీటింగ్లో ఒక అబ్బాయి కలిసి ఓ సంఘటన చెప్పాడు అప్పటి నుంచి వారం రోజుల నుంచి నిజానికి నిద్ర రావట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఏంటంటే ఒక ఎస్సీ అబ్బాయి మా బావ చనిపోయాడు మా అక్క కుటుంబిషన్లు అవి కొన్ని కుట్టుకుంటుంది ముగ్గురు ఆడపిల్లలు యూనివర్సిటీలో చదువుతున్నారు ఆమెని ఒక పచ్చళ్ళు అమ్ముకునే బిజినెస్ పెట్టుకుందామని ఒక ఆమె పిలిచింది వెళ్ళిన 5 నిమిషాలకి ఆమెను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేశారంటే అక్కడ ఆ పిలిచిన ఆమె ఏదో వ్యభిచారం నడుపుతుందని చెప్పి నడుస్తుంది కాబట్టి సరే అరెస్ట్ చేసి వెంటనే ఒక ఎన్జిఓకి అప్పచెప్పారు ఆ ఎన్జిఓ చూడనివ్వదు మాట్లాడనివ్వరు కలవనివ్వదు ఏంటంటే విక్టిము ఇంకా తను సెక్స్ వర్క్ చేస్తున్నానని ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము ఈ ఎన్జిఓలోనే ఇంకా కొన్ని నెలలు ఈమెకి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము మొత్తం కుటుంబం కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు మీ అమ్మాయి ఎక్కడ పోయింది 37 ఇయర్స్ ఆవిడకి అంటే జైల్లో ఉందని చెప్పుకుంటున్నారు ఎన్జిఓలో ఉందని గొప్పగా చెప్పుకోవాలి కదా ఒకవేళ అంటే ఇది ఆ కులం స్త్రీ కాబట్టి ఎస్సీ ఎస్టీలే ఉన్నారు మీ మళ్ళీ వెంటనే ఏంటి ఎన్జిఓలు ఏంటి కథలేంటి హోమ్స్ ఏంటి అని మళ్ళీ ఒక డేటా చూస్తే ఈ భువనగిరి ప్రాంతంలో ఆ మధ్య సెక్స్ వర్క్ జరుగుతుందని 9 కులస్తులు చిన్నపిల్లల్ని సెక్స్ వర్క్లో దించుతున్నారని ఆ చిన్నపిల్లల్ని మళ్ళీ అదే ఎన్జిఓకి అప్పచెప్పారు తల్లిదండ్రులను చూడనివ్వరు తల్లిదండ్రులను మాట్లాడనివ్వరు అంటే దీని వెనకాల ఉన్న కులమే దానికి కారణం ఈ కుల స్త్రీలు ఈ కులం పిల్లలు వీళ్ళని ఎవరు పట్టించుకోరు వీళ్ళని ఏ పేరుతోనన్నా దొంగలు అనొచ్చు వ్యభిచారులు అనొచ్చు ఇంకేదన్నా అనొచ్చు అనేసి లోపల పెట్టచ్చు అంటే ఈ కులం ఇలా ఎప్పుడు కూడా కొన్ని వెనుకబాటుతనం చాలామందికి డబ్బును ఇస్తుంది వ్యాపారాన్ని ఇస్తుంది అట్లనే చీప్ లేబర్ని ఇస్తుంది ఎకనామిక్స్ టర్మ్స్లో చూస్తుంటే కూడా కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము అరే కులం ఇట్లా కూడా పనిచేస్తుందా ఇట్లా కూడా వల్నరబిలిటీకి దారితీస్తుందా ఇలా ఇండ్లల్లో ఉండే మహిళలను తీసుకెళ్ళి హోమ్స్లో పెట్టుకొని ఇంకా జోక్ ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ అని ఆ హోమ్ నడిపిస్తున్న నిర్వాహకులకి ఒక రోజుతో ఒక 2 రోజుల బెయిల్ ఇచ్చేస్తున్నారు ఈ స్త్రీలకి బెయిల్ దొరకట్లేదు ప్రతిసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నారు ఏంటంటే అమ్మాయి ఒప్పుకోవట్లేదు ఆమెకి కౌన్సిలింగ్ అవసరము మళ్ళీ ఆమెను విక్టిమ్ అనే అంటున్నారు అంటే విక్టిమ్ని పెట్టుకొని డబ్బు సంపాదన పెట్టుకొని మళ్ళీ మేము ఇంకా డొంకంతా తీస్తే పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు ఉన్నారు వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు సో ఇది మీకు ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నానంటే కులము అనేది పొరలుగా రకరకాలుగా వల్నరబిలిటీస్ తోటి కనపడుతుంది దాన్ని మనము ఓపెన్ చేసి చూడాలి దాన్ని అర్థం చేసుకోవాలి 2 కులము ఈ మొత్తం దేశంలో 2 భావజాలాలు ఉన్నాయి అది అందరికీ మనకు తెలుసు ఈ రోజుకు కూడా బతుకున్నాయి 1 మార్క్సిజం 2 అంబేద్కరిజం ఈ బతుకున్నాయంటేనే ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు అది ఇంకా వాళ్ళు చెప్పిన థియరీస్ సిద్ధాంతాలన్నీ ఇంకా మన మధ్య ఉన్నాయని అర్థం అయితే ఈ వీటిని పోగొట్టాలనే కదా కుల నిర్మూలన వర్గ నిర్మూలన కదా ఈ కుల నిర్మూలన జరగాలనంటే ఈ ప్రతిసారి ఇట్లాంటి అన్యాయాల మీద మనం మాట్లాడాలి అన్యాయాల మీద మాట్లాడినప్పుడే దానికి ఒక చర్చ మొదలవుతుంది నిన్న అన్యాయంగా పోడు భూముల చంటి పిల్ల తల్లులను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అది మొత్తం ఎంత బాధ అనిపిస్తుంది అంటే చట్ట వ్యతిరేకం అంటారు సాయంత్రం అయితే ఆడవాళ్ళని జైల్లో పెట్టద్దని అంటారు మొన్నటి మొన్న మరియమ్మ అనే ఒక దళితురాల్ని కొట్టి చంపేశారు అసలు అది అంత దేశీ దిశలో కూడా రికార్డు చేశాము చాలా బాధ అనిపిస్తుంది వంట చేసుకోవడానికి ఒక ప్రీస్ట్ దగ్గరికి పోతే 2 లక్షల రూపాయలు దొంగతనం చేసిండని చెప్పి వాళ్ళ కూతురు చెప్తుంది ఆమె చూస్తేనే బక్క గింతుంది 42 ఏళ్ళు కట్టెలు విరిగి కుప్పబడ్డాయంట ఆమెను కొడుతుంటే కట్టెలు విరిగి కుప్పబడడం అంటే మనం ఆలోచించుకోండి అది కూడా అలసిపోయి వదిలేసినారు ఆమెని ఆ కొట్టి 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 అలసిపోయి వదిలేసి
మంచినీళ్ళు కావాలంటే ఇలాంటి సీసా బాటిల్ మూతలో అట్లా చూపించడం అంట ఆమెకి. ఇంత క్రూయాలిటీ ఎందుకు వస్తుందంటే కులంతోటే వస్తుంది. అదే ఆ కులం మహిళ ఇంకెవరన్నా అయి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. కాబట్టి పెద్దలకి మిత్రులకి అందరికీ కూడా ఈ మనం అర్థం చేసుకున్న దాన్ని 10 మందికి చెప్పాలి. ఎట్లా చెప్పాలి? ఇగో ఈవిడ ప్రతిసారి ఎక్కడ చూసినా ఈవిడే కనపడుతుంది, ఆంధ్రాలో ఈవిడే కనపడుతుంది, టీవీలో ఈవిడే కనపడుతుంది, ఎక్కడ చూసినా. అంటే ప్రయత్నం తనని నమ్మింది చెప్పాలి, 10 మందికి చెప్పాలి. అట్లా మనం కూడా అందరం టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఇలాంటి పుస్తకాలు కానీ కరపత్రాలు కానీ ఐక్యత కోసం ఊసగారి బ్రతుకున్నంత కాలం ఆయన అదే తపన పడ్డారు. మనం కొనసాగింపుగా కనుక అయితే ఆ ఐక్యత కోసం భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండాలి. డెమోక్రసీ అంటేనే డిఫరెన్సెస్, డెమోక్రసీ అంటేనే డిఫరెంట్ ఒపీనియన్స్. కాబట్టి అవేం పెద్ద నేరాలేం కాదు, ఆ భేదాభిప్రాయాలతోటే ముందుకు పోవాలి. ఆ ముందుకు పోయేటట్టుగా మరి సుందర విజ్ఞాన కేంద్రంగా ఇక్కడ అందరం కలిసాం కాబట్టి ఈ ఐక్యతని ముందుకు తీసుకెళ్తామని తీసుకెళ్తారని ఆశిస్తూ, మరి నాకు చాలా సంతోషంగా ఉంది వెంకట్ పెద్దలందరూ కూడా నన్ను పిలిచి నా ద్వారా ఈ పుస్తకం ఆవిష్కరిస్తున్నందుకు ధన్యవాదాలు. దేవి.